నెలకు 30 కోట్లు, కోటల్లో 150 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి కమిషను. అంటే మీరు తాగే తాగుళ్ళలో 4,500 రూపాయలు నెలకు జగన్ జనగా పీల్చేస్తా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అవునా కాదా? 12 నెలలు 4,512 వేసుకుంటే 12 నెలలు వేసుకుంటే 54,000 రూపాయలు ఒక్క నెలకు మా తమ్ముళ్ళ దగ్గర, మందు బాబుల దగ్గర ఈ జగన్ బాబు దోచేస్తున్నాడు తమ్ముళ్ళు జలగమారిగా, అవునా కాదా అని అడుగుతున్నా. అవును అంటే చేలు పైకెత్తండి, ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా, న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేయాలి మనం ఇప్పుడు ఇతన్ని ఉతికి ఉతికి ఆరేయాలా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? ఏమమ్మా మీ మగవాళ్ళందరూ కూడా తాగి తాగి బలహీనం అయిపోయారా లేదమ్మా? అనారోగ్యం అయ్యారా లేదా? 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు, 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఇంకా చనిపోతున్నారు, చస్తూనే ఉన్నారు. ఈ జలగ మాత్రం మన రక్తాన్ని తాగతానే ఉంది. ఎవరైనా 2 కోట్లు వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందంటే 1,10,000 రూపాయలు అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ లెక్కలు మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరుగుంటే చేతులు పైకెత్తండి. ఇవన్నీ మీ అకౌంట్ ఖాళీ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అన్న ఇచ్చేది 10, దోచేది 100. అందుకనే ఇంకొక పక్క అందుకే అన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడివి కాదు, పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేసేటువంటి అక్రమార్జునుడివి. మళ్ళీ చెప్తున్నా, దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి కలియుగంలో ఈ ముఖ్యమంత్రి పుట్టాడు. మనందరి కర్మగాలి బకాసురుడు మారిగా మొత్తం మింగేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా పెరిగాయా లేదా? పెట్రోల్ 76 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడు ఎంత? 111. డీజిల్ 70, ఇప్పుడెంత? 99. బియ్యం 40, ఇప్పుడెంతమ్మా? ఇప్పుడు 56. కందిపప్పు 87 ఒకప్పుడు మనం ఉన్నప్పుడు, ఇప్పుడు 160. చింతపండు 220 అప్పుడు 120, ఇప్పుడు 240. వంట నూనె 60, ఇప్పుడు 120. పంచదార 26 రూపాయలు, ఇప్పుడు 45. గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు 726, ఇప్పుడు 1,175. కరెంటు బిల్లు 200, ఇప్పుడు 1,000 రూపాయలు. మద్యం 160, ఇప్పుడు 200. కడాలు నేనిచ్చిన కేబుల్ టీవీ కూడా 149కి నేనిస్తే ఈ దుర్మార్గులు ఎంత చేశారు? 350. అవునా కాదా? అన్ని కలిపి నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఇంటికి అదనంగా భారం 5 ఏళ్లలో 8 లక్షలు పడింది మీ మీద, మినిమం 8 లక్షలు ఆవరేజ్ గా